అందరికీ స్తోత్రాలు, మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మీరు బలపడాలని మీకోసం బహుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సామాజిక పరంగా మీరు ఆశీర్వదించబడాలని మీకోసం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. మంచిది, మనం ధ్యానం చేసేటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 3:9 నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు అనెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ సంపూర్ణంగా దీవించును గాక. ఆమేన్. మంచిది ప్రిల్లరా, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం ఖచ్చితంగా వింటాం. శ్రద్ధవహించి మనసు పెట్టి దేవుని మాటలు ఆలకించాల్సిందిగా ప్రేమతో నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ ఆదాం గురించి చాలాసార్లు మనం వినే ఉంటాం, ఖచ్చితంగా అనేక విషయాలు మనం తెలుసుకునే ఉంటాం. అయినప్పటికీ దేవుడు తిరిగి ఈ మాట ద్వారా మన దర్శించడానికి సంసిద్ధమై ఉంటుండగా దేవుని యొక్క దర్శనాన్ని, అనగా వాక్య దర్శనాన్ని మనం ఈ సమయంలో పొందుకుందాం. ఇక్కడ ఆదామా నువ్వు ఎక్కడా అని దేవుడు చెప్తున్నాడు. వాస్తవానికి ఆదామును చేసింది దేవుడే. ఆదాముని మట్టితో చేశాడు. దేవుడు తన జీవాత్మను ఊదాడు, జీవించే ప్రాణిగా చేశాడు. ఆదాముని ఏదేని తోటలో వచ్చాడు, అతనికి ఒక భార్యను కూడా సిద్ధపరిచాడు, ఆమె పేరు అవ్వ. ఇలాగా ఆదాం కావలసినన్నీ కూడా దేవుడు చూసుకుంటూ వచ్చాడు. ఆదాంకి సమస్తం సమకూర్చింది దేవుడే. దేవుడు అతనికి అడగకపోయినా అన్నీ ఇచ్చాడు. కనుక ప్రిల్లరా, వాస్తవానికి మన దేవుడు ఎలాంటివాడు అని అంటే మనకు కావలసినన్నీ చూసుకోగలిగినవాడు, మనకు కావలసినన్నీ ఇవ్వగలిగినవాడు. ఆయనకిలాగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోగలిగిన వారు ఈ లోకంలో ఏ ఒక్కరూ లేరు. ఆయనకి ఆయనే సాటి. మనల్ని ప్రేమించే విషయంలో కావచ్చు, మన ఎడలా దయచూపించే విషయంలో కావచ్చు, మన మీద కృప చూపించే విషయం కావచ్చు, మనల్ని పోషించి సంరక్షించి కాపాడి నడిపించేవాడు ఆయనే. అన్ని విషయాలలో మనల్ని ఆదుకునేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు ఆయనే. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించాలి. వాస్తవానికి ఈ ఆదాముకి సమస్తం దేవుడు సమకూర్చాడు. సమకూర్చి చక్కగా ఏదేని తోటలో పెట్టాడు. ఏదేని తోటలో అతనికి కావలసిన అన్ని వనరులు దేవుడు ఉంచాడు, సిద్ధపరిచాడు. వాస్తవానికి ఆదాం అనే వ్యక్తి ఏదేని తోటలోనే ఉంటాడు. మరి దేవుడు ఎందుకని ప్రశ్న వేశాడు? ఆదాము నువ్వు ఎక్కడున్నావని ఎందుకు ప్రశ్న వేశాడు? దేవునికి తెలియదా అని అంటే దేవునికి సమస్తం తెలుసు. ఆయనకి తెలియని విషయం అంటూ ఏది లేదు. ప్రతి ఒక్కరి గురించి ఆయనకి తెలుసు. మనం రహస్యంగా ఉన్నప్పుడు ఏం చేసాం ఆయనకి తెలుసు. బహిరంగంగా ఉన్నప్పుడు ఏం చేసాం ఆయనకి తెలుసు. ఆయనకి తెలియని విషయం ఏది లేదు. ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి అన్నీ ఆయనకు తెలుసు. సర్వకాలాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ప్రభుత్వాలైనా ప్రజలైనా ఆయన స్వాధీనంలో ఉన్నారు. కనుక ఆయనకి తెలుసు. అయినా కానీ మరి ఎందు నిమిత్తం ఆయన ఆ ప్రశ్న వేస్తుంటాడు? ఆదాము ఎందుకు అలా అడుగుంటాడు? ఆదాము తన భార్య చెప్పినట్లుగా పండు తిన్నాడు. భార్య భర్తలు ఇద్దరూ ఆజ్ఞ అతిక్రమించారు. వాళ్ళు దిగంబరులయ్యారు. వాళ్ళు చెట్టు చాట్లు దాక్కున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఇవన్నీ దేవునికి తెలుసు. తెలిసినప్పటికీ ఎందుకని ఆయన ప్రశ్న వేయాల్సి వచ్చింది? దేవుడు ప్రతిరోజు కూడా అవ్వని ఆదాముని కలుసుకుంటూ ఉన్నాడు. చల్లపూట ప్రతిరోజు వీళ్ళు కలుస్తూనే ఉన్నారు. పిల్లరా, నిజంగా దేవుడు మంచి స్నేహితుడు అని చెప్పాలి. ప్రతిరోజు కూడా వాళ్ళ కలుస్తూ ఉన్నాడు. ఆయన దూతల మధ్యలో ఉండి గాన ప్రతిగానాలతో ఆరాధన పొందుతున్న ఆయన వాస్తవానికి ఒక మనిషితో సావాసం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. కారణం ఏంటి అని అంటే మనిషి ఏపాటి వాడు? మనిషి దేవునితో సావాసం చేయటానికి ఎంతట వాడు? మనిషి వాస్తవానికి ఆప్రాలు. అయినప్పటికీ దేవుడు తన ప్రేమను బట్టి ప్రతిరోజు కూడా ఆదాముతోనూ అవ్వతోనూ సావాసం చేస్తూ ఆయన ఉన్నాడు. కనుక పిల్లలు గమనించండి ఈ విషయం. మనం దేవునితో ఎప్పుడూ సావాసం కలిగి ఉండటం మంచిది. ఈ లోక సావాసం దేవుని దృష్టిలో అది వైరం. ఈ లోకంలో అనేక మంది స్నేహాలు చేసి చెడిపోయిన వారు ఉన్నారు.
దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని కూడా మన వాక్యంలో చూస్తాం. అవును, స్నేహితుల ద్వారా చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు. స్నేహితుల ద్వారా పాడైపోయిన వారు, పతనమైపోయిన వారు, నష్టపోయిన వారు, కష్టాలు పాలైన వారు చాలా చాలామంది ఉన్నారు ఈ లోకంలో మనం చూస్తున్నాం. కానీ దేవుడు మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, మేలు చేయే స్నేహితుడు, ప్రేమించే స్నేహితుడు. కనుక ప్రతిరోజు వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళు బాగుండాలి అని కోరుకునేవాడు ఆయన. నిజమే, ఆయన కాక మనం బాగుండాలి అని కోరుకునేవారు ఈ లోకంలో ఎవరున్నారు? మన బాగు కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వాడు ఆయనే కదా. కనుక ప్రియులారా, ఈ మాటలు మనస్కరించండి. ఇక్కడ ఆదాము అనే వ్యక్తి, అవ్వ అనే ఆమె దేవునితో సహవాసం చేస్తూ చక్కగా అలాగే దేవుడు చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉంటే బాగుండేది, కానీ వాళ్ళు అలా చేయలేకపోయారు. కారణం ఏంటి అనంటే, అవ్వ అనేటువంటి ఈమె సర్పంతో మాట్లాడటం జరిగింది. కనుక ప్రియులారా, వాస్తవానికి ఆమె సర్పంతో మాట్లాడకూడదు. సర్పం మాట్లాడుతున్నప్పుడు ఆమె భయపడాలి. కారణం ఏంటి అనంటే, సర్పం మాట్లాడదు, సర్పం ఖచ్చితంగా మాట్లాడదు. మరి మాట్లాడుతున్నప్పుడు ఆమెకు అనుమానం రావాలి, ఏ సర్పం మాట్లాడుతుంది అని అనుమానం రావాలి, భయం కలగాలి. కానీ అలా ఏం కాకుండా ఒక మనిషితో మాట్లాడినట్లు మాట్లాడేస్తుంది. అంటే ఆమె సావాసం చేస్తూనే ఉంది. ఎవరితో అనంటే, ఆ సర్పంతో. ప్రియులారా, తద్వారా చెడిపోవడం అనేది ప్రారంభమైంది వారి జీవితాల్లో. కనుక ఈ లోకంలో మనం ఎవరితో సావాసం చేస్తున్నామన్న విషయం కూడా మనం గ్రహించాలి. మనం సావాసం చేసే వ్యక్తులు ఎలాంటి వారు, వాళ్ళు మంచివారా చెడ్డవారా అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోగలగాలి. అప్పుడే ఏ విధమైనటువంటి దెబ్బ మనం తినకుండా భద్రంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ మాటలు మనస్కరించండి. ఈ ఆదాము, అవ్వలు ఎక్కడో లేరు అనంటే, ప్రియులారా, ఆ దేవుడు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అనంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఎందుకు అన్నాడు అనంటే, ఈ మాటలు మనస్కరించండి. ఆయన ఎక్కడున్నాడు అంటే చెట్టు చాటులో ఉన్నాడు. మరి ఎక్కడ లేడు అనంటే దేవుని సన్నిధిలో లేడు అతను. అక్కడే మనం చూస్తాం, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా అని చూస్తాం. అవును, దేవుడైన యెహోవా ఎదుటికి రాలేదు అంటే దేవుని సన్నిధిలో అతను లేడు. అందుకనే దేవుడు ఆ ప్రశ్న వేయాల్సి వచ్చింది, నువ్వెక్కడున్నావు, నేను వచ్చిన సమయానికి నువ్వు రాలేదేంటి? వాస్తవే ప్రియులారా, దేవుడు మన కోసం దిగి వచ్చాడు, కానీ మనిషి దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఈరోజు ధవళ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ పరలోకం నుండి భూలోకానికి దేవుడు దిగి వచ్చాడు, కానీ మనిషి రోజు దేవుని దగ్గరికి రావట్లేదు. అందుకే ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా, నా యద్దకి రండి, నేను మీకు శ్రాంతినిస్తానని చెప్తున్నాడు. కారణం ఏంటి అంటే, దేవుని వద్దకు రాకుండా వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, ఏమేమో చేస్తున్నారు. కనుక వాళ్ళ జీవితాల్లో ఏముందంటే, ప్రయాసం ఉంది, భారం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మనశ్శాంతి అనేది లేదు. ఎన్నో ఇరుకు ఇబ్బందుల్లో వాళ్ళు కొట్టుకుపోతున్నారు. దేవుడు అందుకని అవకాశం ఇస్తున్నాడు, రండి నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ ప్రయాసని, మీ భారాన్ని, మీ కష్టాన్ని, మీ శ్రమని తొలగిస్తాను. కనుక మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు ఆయన చెప్పాడు. ఆయనే ఆహ్వానిస్తున్నాడు మనిషిని. అయినప్పటికీ చాలామంది మొండి హృదయాలతో కఠినంగా దేవుని దగ్గరికి రాకుండా దూరంగా దేవునికి వేరంగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఏమేమో చేస్తున్నారు, విపరీతమైనటువంటి నష్టాలు తెచ్చుకుంటున్నారు. ఈ మాటలు గమనించండి, అర్థం చేసుకోండి. వీళ్ళు కూడా దేవుని దగ్గరికి రావాల. దేవుని దగ్గరికి వచ్చిన పరిస్థితి వీళ్ళది కాదు, దూరంగా వెళ్ళిపోయారు, దాక్కున్నారు. అందుకని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు నా దగ్గర లేవేంటి, నేను వచ్చాను, నువ్వు కనిపించట్లేదేంటి అన్నట్లుగా ప్రియులారా దేవుడు అతను అలా అడగటం జరిగింది. అప్పటికైనా కానీ దేవుడు రాగానే ఇతను దేవుని దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా దేవునికి చెబితే చాలా బాగుండేది, కానీ ఏ విషయం కూడా దేవునికి చెప్పలేదు కదా. ఒక మాట మాత్రమే చెప్తున్నాడు, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరనై ఉన్నాను, అందుకని భయపడి దాక్కున్నాను అని చెప్తున్నాడు. ఇక విషయాలు ఏవి చెప్పలేదు. అవి చెప్పేదానికంటే వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి పశ్చాత్తాపడి, అయ్యా ఇలా జరిగింది, నా తప్పు క్షమించండి, నా భార్య తప్పు క్షమించండి, మమ్మల్ని తిరిగి చేర్చుకోండి అని అంటే బాగుండేది.
కానీ అలా పశ్చాత్తాపడే హృదయం అతనికి లేదు. ఈరోజు కూడా చాలామంది పాపాలు చేస్తున్నారు, విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారు, అయినప్పటికీ పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. తీవ్రమైనటువంటి చెప్పుకోవడానికి అసహ్యం కలిగే పాపాలు చేస్తున్నారు, కానీ పశ్చాత్తాపడట్లేదు. వాస్తవానికి పాపం వల్ల అన్ని నష్టాలు, పాపం వల్ల ఏ ఒక్కరు మేలు పొందరో, పాపం అసలు ప్రయోజనమే కాదు. పాపం వల్ల దేవునికి దూరం అవుతారు, పాపం వల్ల శ్రమ పొందుతారు, పాపం వల్ల అనారోగ్యం కలిగిద్ది, పాపం వల్ల దండన కలిగిద్ది, శిక్ష కలిగిద్ది, పాపం వల్ల అవమానం కలిగిద్ది, పాపం వల్ల సిగ్గు కలిగిద్ది, పాపం వల్ల దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. పాపాలకి ఎన్నో నష్టాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పశ్చాత్తాపం అనేది కలగట్లేదు. అలా మొండిగా పాపం చేస్తూనే ఉన్నారు, కానీ దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడదాం, యేసు రక్తంలో నా పాపాలన్నీ కడుక్కుందనే ఆలోచన చాలామందికి ఉండట్లేదు. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు 2019 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చి మనుష్య కుమారుడిగా 33 సంవత్సరాలు జీవించి ఆయన గెక్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటే ఆయన తీసుకుని వెళ్ళి ఖైదీగా చేసి పిడిగుద్దులతో గుద్ది అరిచేతులతో చరిచి ముళ్ళ కిరీటం పెట్టి మొహాను ఉమ్మేసి చేతికాళ్ళలో శెలలు కొట్టి ఆయన ప్రేతంగా బాధ పెట్టారు. ఆయన శరీరం అంతా కూడా ఒక మాంసం మద్దువలు అయిపోయింది. సరస్సు మాలకు నరికాల వరకు ఎక్కడ చూసినా గాయాలే, ఆ గాయాల్లో రక్తధారలు. ఆయన వస్త్రహీనుడిగా చేశారు, నింగి నేల నడుమ ఆయన ఎలాడదీసి చివరికి ఆయన ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. అదంతా ఎవరి కోసం అంటే ఖచ్చితంగా మన కోసమే. మన పాపాల నుండి మనం విడిపించాలి, శాపాల నుండి విడిపించాలి, చీకటి క్రియల నుండి విడిపించాలి, సైతాన్ చేతుల్లో నుండి విడిపించాలి, ఈ లోక విధానాల నుండి విడిపించాలి. ప్రత్యేకమైన పరలోకం మనకి ఇవ్వాలని పాప క్షమాపణ, రక్షణ, నీతి, నిత్యజీవం, శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, సమృద్ధి దేవుడు మనకి ఇవ్వాలని యేసుక్రీస్తు ఆ శిలువలో చనిపోయి సమాధిచేయబడి 3వ దినం మృత్యుంజడే లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి దేవుడు కృపార్చన ఆశీనుడై ఇప్పటికీ మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ మాటలు మనస్కరించండి. తప్పు చేశారు, మంచిదే, సరే, వాస్తవానికి అది చెడ్డ విషయం. మరి వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చి విషయాలంతా చెప్పి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటే చాలా బాగుండేది. దేవుడు వారికి సహాయం చేసేవాడు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని చేర్చుకునేవాడు, తిరిగి ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా తోటలోనే ఉండేవాళ్ళు, దేవుడిచ్చిన ప్రతి రాయితీని వాళ్ళు పొందేవాళ్ళు, ఈవులు పొందేవాళ్ళు, దేవుడు వనరులు పొందేవాళ్ళు, దేవుడు వారికి ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ కూడా వాళ్ళు పొందుకొని అనుభవిస్తూనే ఉండేవారు. వాళ్ళ మోసం చేసినటువంటి సైతానుడు పారిపోయేవాడు, దేవుడు ఖచ్చితంగా దూరపరిచేవాడు. కనుక ప్రియులారా, ఈ ఆలోచన అనేది వారికి రాలేదు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడే వాళ్ళ మనోనేత్రానికి గుడ్డితనం కలిగింది. వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడే వాళ్ళ హృదయం మొద్దుబారిపోయింది. ఎప్పుడైతే వారు పాపం చేశారో అప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ సరిగా పనిచేయట్లేదు. కనుక ఈ మాటలు మనస్కరించండి. ప్రిల్లరా, దేవుడు మంచి అవకాశం మనకు ఇస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. దేవుని దగ్గరికి వస్తే బాగుండేది కానీ రాలా. కానీ దేవుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అదమా నువ్వు ఎక్కడని దేవుడు ప్రశ్నించాడు. దేవుడే తగ్గించుకొని వస్తే మనిషి ఇంకెంత తగ్గించుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో మనిషి గడపకుండా, దేవునితో ఉండుకోకుండా దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు అనేక మంది జీవితాల్లో ఉన్నాయి. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో అప్పుడు ఖచ్చితంగా శ్రమలు పెరుగుతాయి. 16వ కీర్తన 4వ వచనంలో అదే ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వానికి శ్రమలు విస్తరిస్తాయి. అవును, దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరిస్తే, దేవుణ్ణి విడిచి దేవునికి దూరంగా బ్రతికితే ఖచ్చితంగా శ్రమల గుండా ప్రయాణం చేయాలి, శ్రమల్లో ప్రయాణం చేయాలి. మన జీవితం అంతా కూడా శ్రమలమయమైపోద్ది. కనుక శ్రమల నుండి విడుదల పొందాలన్నా, పాపాల నుండి విడుదల పొందాలన్నా, శాపం నుండి విడుదల పొందాలన్నా, సైతన కబంధస్థాల నుండి విడుదల పొందాలన్నా, ఈ లోక దురాచారాల నుండి విడుదల పొందాలన్నా, శరీరీచ్ఛల నుండి విడుదల పొందాలన్నా, మనం ఖచ్చితంగా రావాలి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే ఆయనే మన పరిహారి, ఆయనే మన పరిష్కారి, ఆయనే మనకి శాంతి సమాధానం ఇచ్చేవాడు. కనుక ప్రియులారా, ఈ మాటలు మనస్కరించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప స్థాయిలోనే ఉన్నారు, దాంట్లో తిరగలేదు.
ఉదాహరణకి అబ్రహాం దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇసాకు దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది దేవుని సన్నిధిలో అలా స్థిరంగా బలంగా ఉండి బహుగా ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి పదంలో నడిచారు. కనుక మనకన్నిటికంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉండటమే కాక దేవునికి ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవుని యొక్క సంఘంతో సహవాసం చేయటం, దేవునిందు భయభక్తులతో విశ్వాసంతో ప్రేమతో యథార్థంగా మంచితనం కలిగి దేవుని యొక్క అడుగుజాడలో నడవటం, ఇవన్నీ మనకి చాలా ఆశీర్వాదాలు. అవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కనుక ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి ప్రిల్లారా. ఎందుకంటే దేవుడు లేకపోతే మనం ఏం చేయలేం. దేవుడు లేని జీవితం శూన్యం. అందుకనే ఈ ఆదాము జీవితం, అవ్వా జీవితం శూన్యమైపోయింది. చిట్ట చివరికి వాళ్ళ కుటుంబం అంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు కూడా ప్రిల్లారా ఏమైందో మనకు తెలుసు. అన్న తమ్ముడిని చంపేయటం, ఆ కుటుంబంలో ఏమాత్రం కూడా నెమ్మది అనేది లేదు, ఆ కుటుంబంలో సమాధానం అనేది లేదు, ఆ కుటుంబంలో సంతోషం అనేది లేదు, ఆ కుటుంబంలో ఐక్యత అనేది లేదు, ఆ కుటుంబంలో ప్రేమ అనేది లేదు. చివరికి భార్యాభర్తలే ఒకరి మీద ఒకరు చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజే కాదు, ఈరోజు కూడా చాలామంది భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఎంత తప్పులు. భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం కలిగి ఉండాలి. అలా కాక చాలామంది భార్యకి విరోధంగా భర్తలు వేస్తున్నాడు, భర్తకి విరోధంగా భార్య లేస్తుంది, అసమాధానం ఉంటుంది. ఇలాగ ఎంతోమంది ఎడమొహంగా పడమొహంగా ఉంటూ వాళ్ళ కాపురాలని వాళ్ళ జీవితాలని పతనం చేసుకుంటున్నటువంటి విషయాలు మనకు కూడా చాలా తెలుసు. కనుక ప్రియులారా, వీళ్ళ దాంపత్య జీవితంలో కూడా బహు అగాధం ఏర్పడిపోయింది. ఇద్దరు కూడా ప్రేమ ఆప్యాయతలతో ఉండాల్సిన వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకునే పరిస్థితి వాళ్ళకి దాపరిచింది. తద్వారా వాళ్ళిద్దరూ కూడా శాంతి సమాధాన సంతోషాలు కోల్పోయారు, ఒకరంటే ఒకరు పడనట్లుగా ఉండిపోయారు. కారణం ఏంటి అంటే, దానికి కారణం ఒకటే, దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండకుండా, దేవుని యొక్క ఆజ్ఞకి లోబడకుండా, దేవునితో సహవాసం చేయకుండా, వాళ్ళ చిత్తానుసారంగా లేకపోతే వాళ్ళ సుబుద్ధిని ఆధారం చేసుకొని వాళ్ళు చేసినటువంటి ఆ తప్పును బట్టి, ఆ ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి ప్రిల్లారా వాళ్ళు అంతగా కోల్పోవలసినటువంటి పరిస్థితి, అంతగా నష్టపోవలసినటువంటి పరిస్థితి. దేవుని మహిమకు దూరం అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, ఏదేని తోటకు దూరం అయిపోయారు, ఏదేని తోటలో వాళ్ళకున్నటువంటి ప్రతి రాయితీని కోల్పోయారు. చివరికి దేవుడే వారిని ఎల్లగొట్టే పరిస్థితి వాళ్ళకు వచ్చింది. ఇది ఎంత విచారకరం, ఇది ఎంత ఘోరం. వాస్తవానికి దేవుడు అపురూపంగా చూసుకున్నాడు వారిని, ఎంతో ప్రేమతో చూసుకున్నాడు. అటువంటి దేవునికే వారి మీద అసహ్యం కలిగింది అని అంటే వాళ్ళు దేవునికి ఎంత బాధ కలిగించారో కదా. అలాగే ఈ రోజుల్లో చాలామంది ప్రిల్లారా తల్లిదండ్రులు బాధ పెట్టడమే కాదు, దేవుణ్ణి కూడా బాధ పెడుతున్నారు. ఎందుకనో తెలియదు కానీ అనేక మంది జీవితాలు ఎదుటివారిని బాధ పెట్టడం, కొంతమంది సేవకుని బాధ పెడతారు, కొంతమంది తోటి విశ్వాసిని బాధ పెడతారు, మరి కొంతమంది కుటుంబీకులను బాధ పెడతారు, కొంతమంది ప్రిల్లారా బయట వారిని బాధ పెడతారు. ఇలా అనేక మందిని బాధ పెడతా ఉంటారు, బాధ పెట్టడానికే పుట్టినట్టుగా. కనుక ఈ మాటలు మనస్కరించండి. అలాగే వీళ్ళు దేవుణ్ణి బాధ పెట్టారు కాబట్టి ప్రిల్లారా వాళ్ళు కూడా బాధల పాలే అయిపోయారు. అందుకని వాక్యలో చూస్తాం, నీవు కొలిసిన కొలచొప్పునే నీకు కొలవబడును అని. నువ్వు మంచిని విత్తితే మంచి ఫలమే కోస్తావు, చెడుని విత్తితే చెడ్డ ఫలమే కోస్తావు. కనుక మనం ప్రతిదీ కూడా గమనించుకోవాలి. ప్రాముఖ్యంగా మనం ఎలా ఉంటున్నాం, దేవుని విషయాల్లో ఎలా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం, దేవునితో మన సహవాసం ఎలా ఉంటుంది, మనం కరెక్ట్గా ఆత్మీయంగా బ్రతుకుతున్నామా, లేకపోతే ఏమన్నా లోపాలు మనలో ఉన్నాయా. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వాటిని మనం సరిచేసుకోవాలి, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా దేవుని దగ్గర వాటిని ఒప్పుకోవాలి, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టేసేయాలి. కారణం ఏంటి అని అంటే, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మనకి శాశ్వతమైన వాడు దేవుడే, దేవుడు మాత్రమే మనకి శాశ్వతం. ఈ లోకంలో అన్నీ అశాశ్వతలే, ఉన్నంతకాలం ఉంటాం, వాడుకోవటం, ఖర్చు పెట్టుకోవడం, చూసుకోవటం, చేసుకోవటం, తింటూ తాగటం అంతే.
ఆ తర్వాత మొత్తాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోవాలి. అందుకే ఏబి గారు అన్నాడు, నిన్న తల్లి గర్భం నుండి దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా వెళ్ళిపోతాను, ఈ లోకలు ఏది కూడా మనతో పాటు రాదు పైకి. కనుక ప్రిల్లరా, మనతో పాటు ఉండేవాడు శాశ్వతుడైన దేవుడే. అందుకే ఆయన అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఆయన సదాకాలం ఆయన మనతో ఉండేవాడు. ఆయన ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, మనల్ని విడిచిపెట్టుకోకుండా ఉండగలిగినటువంటి దేవుడు ఆయనే. ఈ దేవుడు మరణం వరకు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడు కూడా ఆయనే. అందుకే ఆయన అంటాడు, యహోషువతో చెప్తూ, భయపడద్దు, జడవద్దు, నిన్ను విడవను, ఎడబాయను, నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు. ప్రిల్లారా, దేవుడుంటే మనకి చాలు, దేవుడుంటే మనకి చాలు. ఈ లోకంలో ఏమీ లేకపోయినా, ఈ లోకంలో ఎవరో లేకపోయినా, ఈ లోకంలో లేనివారుగా మనం ఉన్నా, ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఉంటే చాలు. వీళ్ళ జీవితాలకి దేవుడు చాలు, అవాదం జీవితానికి దేవుడు చాలు. దేవునితో సరిపెట్టుకొని దేవుడు చెప్పినట్లుగా దేవుని చెప్పు చేతుల్లో వీళ్ళుంటే, దేవుని చేతుల కింద అణిగి మణిగి వీళ్ళుంటే చాలా బాగుండేది. వాళ్ళ జీవితాలు బాగుండేవి, మన జీవితాలు కూడా బాగుండేవి. వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు ఇక మానవ జీవితం అంతా కూడా తారుమారైపోయింది, పాపకరమైనటువంటి రీతిలో మునిగిపోయింది. కనుక ఈ మాటలు మనసులో పెట్టుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. కనుక ఒక తీర్మానం చేసుకొని మనం బ్రతకాలి. నేను దేవుని కోసం బ్రతుకుతాను, నేను దేవుని సన్నిధిలో ఉంటాను, నేను దేవుని అడుగుజాడలో నడుస్తాను, నేను ఏమి చేసినా అది దేవునికి మహిమకరంగా ఉండేలా చేస్తాను అనేటువంటి మంచి తీర్మానం, మంచి మనసు మనకుంటే ఎంతైనా అది మంచిది. కనుక ప్రియులారా, వాస్తవానికి ఆదాము అనే వ్యక్తి దేవుణ్ణి ఊపిరిగా చేసుకొని బ్రతకాలి. కారణం ఏంటి అంటే, ఆదాము అనే పేరుకి మూడు అర్థాలు ఉన్నాయి. ఒకటి, దేవుని ఊపిరి అనే ఒక అర్థం. రెండో అర్థం, మట్టి మనిషి అని. మూడో అర్థం, ఎర్రని వాడు అని అర్థం. దేవుడు ఆదాముని ఎందుకు చేసుకున్నాడు అనంటే, దేవుడు తన కోసం చేసుకున్నాడు. దేవుడు ఖచ్చితంగా దేవుణ్ణి ఊపిరిగా చేసుకొని ఆదాము బ్రతకాలి అని ఉద్దేశంతో దేవుడు చేసుకున్నాడు. మనం కూడా దేవుని చేత చేయబడిన వారమే. మన తల్లి గర్భంలో మనం రూపింపబడింది మొదలు దేవుడే మనకు జన్మనిచ్చాడు, దేవుడే పెంచేంతటి వాడిగా చేశాడు. ఇప్పుడు మనం ఏమైతే అయ్యాం, దేవుని కృప వల్లే అయ్యాం. మనకున్నదంతా కూడా దేవుని దానం, దేవుడిచ్చింది, అది ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక మన దేవుణ్ణి ఊపిరిగా చేసుకొని బ్రతుకుదాం. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినప్పటికీ కూడా అది దేవుని కోసమే అయి ఉండాలి. ఈ లోకంలో మన జీవితాంతం కూడా ఆ దేవునికి మహిమ తెచ్చే విధానంగానే మన జీవితాలు ఉండాలని ఈ మాటలు మీకు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన అమూల్యం అనే మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ కృపా బాహుల్యాన్ని బట్టి దేవా, మరి ఆదాము గురించి, అవా గురించి కొన్ని విషయాలు మాకు తెలియపరిచారు. అందుకోసం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ మాటల్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మా మదిలోనికి తీసుకొని మేము ఖచ్చితంగా నాయన సంపూర్ణమైనటువంటి ఆత్మీయులుగా బ్రతకటానికి దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ఈ మాటలున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకండి. అయా వారి జీవితాల్ని మీకు అంకితం చేసుకోవడానికి, అయా మీకోసం చివరి వరకు కూడా అయా మిమ్మల్ని ఊపిరిగా చేసుకొని బ్రతకటానికి ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేయండి. అలాగే అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలు ఉన్నారో యేసుక్రీస్తు నామంలో అయా మీరు స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆశించి మీ బాహుబలం చేత వారిని ఖచ్చితంగా బలపరచండి. అంత మాత్రమే కాదు నాయన, ఎవరైతే చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారో వారి చదువుల్లో తోడుగా ఉండండి. చదువుల్లో రాణించడానికి అన్ని విషయాల్లో అయ్యా వారికి మీరు సహాయం చేయండి, కృప చూపండి. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో దేవా వారికి ఉద్యోగాలు దయచేయండి, మీరు కనికరించండి, కృప చూపండి. అలాగే వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వివాహ విషయాల్లో వారికి సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే ఎవరెవరు నివాసాలు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నారో అయా వారికి సహాయం చేయండి, కృప చూపించండి, కనికరించండి. అలాగే ఎంతమంది భార్యాభర్తలు అయా సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా
ఎడమోహంగా పెడమోహంగా ఉంటున్నారో వాళ్ళు సమాధానంగా ఉండటానికి, సఖ్యతగా ఉండటానికి, ప్రేమతో కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండటానికి సహాయం చేయండి, కృప చూపించండి. ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆయా జీవితాలని, ఆయా అనేక కుటుంబాలని మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నా. కృప చూపించి కనికరించమని దేవా, దేవా ఈ కార్యక్రమంతో కూడా ఆయా మీరు నడిపించారు, ఇక ముందు కూడా మీరే నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సావాసం ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ఎల్లప్పుడూ చిరచిన మనకి, ఈ వర్తమానం ఉన్న టీవీ ప్రేక్షకులందరికీ తండ్రి అయిన దేవుడు తోడు కూడా దీవించి పరలోక రాజ్యం వరకు నడిపించను గాక, ఆమేన్. మీ అందరికీ అందరూ మంచిది ప్రిల్లరా, మిమ్మల్ని మాతో సావాసం చేయడానికి, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మా చర్చ యొక్క వివరాలు తెలియపరుస్తున్నాను, గమనించండి. ప్రతి మంగళవారం స్త్రీల కూడిక మరి మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఉంటుంది. అలాగే బుధవారం సాయంత్రం 7:30 నుండి 9 వరకు బైబిల్ స్టడీ ఉంటుంది. అలాగే శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు స్త్రీల కూడిక జరిగింది. అలాగనే శనివారం సాయంత్రం 7:30 నుండి 9 వరకు ప్రార్థన విజ్ఞాపన కూడిక సంఘం అంతరికి జరిగింది. అలాగే ఆదివారం 11 నుంచి 1 వరకు ఆరాధన కూడిక జరిగింది. ఈ క్రమాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా సంఘాన్ని దర్శించాలని, అలాగనే మా ఆరాధన క్రమాల్లో మీరు పాల్పొని పొందాలని నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. వందనాలు. ప్రియదేవుని బిడ్డలారా, చక్కని వర్తమానం విన్నారు కదా. ఇంకా మీరు వినటానికి నెలలో 2వ సోమవారం సాయంత్రం 6:30 మరలా తిరిగి 4వ సోమవారం సాయంత్రం 6:30 వీక్షించగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, క్రైస్తవ పుస్తకములు, పాటలు మరియు కరపత్రికల రచయిత, సర్వోన్నతుడైన దేవుడు నివసించు ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు, చిలకాప్రసాద్ వీధి, గిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.